ఎదిగండి. చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా స్మూత్గా ఉన్నాయి. ఇంకే ఈ ప్లేట్లో పెట్టేసుకోవాలండి. ఇదిగోండి పూర్ణం పెట్టాలన్నమాట. పూర్ణం పెట్టి ఇదంతా ఇలాగ క్లోజ్ చేసేయాలి. ఓకే, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు కోరిసేమ వంటలు. ఈరోజు మన వీడియో వచ్చేసి చక్కని భక్షాలు చేస్తున్నానండి. భక్షాలంటే మననే శనగపప్పుతో చేశాను. శనగపప్పు పూర్ణం పెట్టి భక్షాలు చేశానండి, అంటే బొబ్బట్లు చేశాను. ఈరోజు ఇంకొక వెరైటీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే రేపు ఉగాది పండుగ కదండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుందని ఈరోజు నేను ఇంకొక వెరైటీ తోటి బొబ్బట్లు చేస్తున్నాను అనమాట. అదేంటంటే రవ కేసరి తోటి. రవ కేసరి అంటే మామూలు రవ కాదండి, గోధుమ రవ, పెద్ద రవ తీసుకుంటున్నాను. ఆ రవ్వతోటి చక్కగా కేసరి చేసి బొబ్బట్లు చేస్తున్నాను అనమాట. ఓకే, చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి. ఇది ప్రసాదంగా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకేనంటే ఇది ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇదిగోండి 1/2 కేజీ మైదాపిండి తీసుకున్నాను ఫస్ట్. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే నెయ్యి అండి, ఓన్లీ నేతి బొబ్బట్లు అనమాట ఇవి. ఒక పెద్ద స్పూన్ తోటి 1 స్పూన్ నెయ్యి వేసి ఫస్ట్ ఇదంతా కలపాలి. ఇదిగోండి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు నీళ్లు పోస్తూ కలపాలన్నమాట. చపాతీ పిండిలా కాకుండా మెత్తగా కలపాలండి. ఇదిగోండి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇదిగోండి ఈ స్పూన్ తోటి నెయ్యి వేయాలన్నమాట. నేతి బొబ్బట్లు కదండి, అందుకని నెయ్యి ఎక్కువ యూజ్ చేస్తాం. నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయి. రేపు మంచి వీడియో వస్తుంది మీకు, బాగా చేస్తామండి. వీడియో చూడండి, బూరెలు, గారెలు, ఇంకా పులిహోర, మొత్తం చాలా ఉంటాయండి ఐటమ్స్. మిస్ అవ్వకండి ఎవరను, చక్కగా చూడండి. ఇదిగోండి ఈ విధంగా చక్కగా కలిపేసి పిండి ఇప్పుడు ప్లేట్ మూత పెట్టేస్తే సరిపోతుందండి. చాలామంది అంటే తడి క్లాత్ వేసి మూత పెడతారు పిండి కలిపిన తర్వాత. అలా చేయకూడదండి. తడి క్లాత్ వల్ల పైన పిండి మీద ఉన్న లేయర్ అంతా కూడా తడితడిగా అయిపోతుంది అనమాట, బాగోదు. ఇలా మూత పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ పైన నెయ్యి వేసాం కాబట్టి పిండి ఏమీ ఆరిపోదు. ఓకే, ఈ లోపల మనం కేసరి ప్రిపేర్ చేసుకుందామండి. ఈ లోపల పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి భక్షాలు ప్రిపేర్ చేయడానికి నేను గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి. ఇది పెద్ద రవ్వ అనమాట. ఇదిగోండి ఈ రవ్వ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ రవ్వ తీసుకుంటున్నాను నేను, 2 గ్లాసులు తీసుకుంటున్నానండి. గ్లాస్ తోటి ఇదిగోండి ఫస్ట్ 2 సార్లు శుభ్రంగా కడగాలండి. ఇలాగ గోధుమరవ్వతో చేసుకుంటే భక్షాలు చాలా రుచిగా ఉంటాయన్నమాట. ఈ గ్లాస్ తోటి తీసుకున్నాం కదండి రవ్వ 2 గ్లాసులు, అయితే 5 గ్లాసులు నీళ్ళు పోయాలండి. 1, 2, 3, 4, 5 ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఉంచితే కొద్దిసేపు నానుతుందండి రవ్వ. నానిన తర్వాత చాలా తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఇదిగోండి స్టవ్ మీద కడాయి పెట్టానండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ రవ్వ వాటర్ అంతా వేసేసుకోవాలి. నెమ్మదిగా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలండి రవ్వ అంతాను. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. అందుకని ఫ్లేమ్ బాగా తగ్గించి నెమ్మదిగా ఉడికించాలి. ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది.
మనం వేసిన నీళ్ళు కొలత కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇది చూసారా, ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు బెల్లం వేసుకోవాలండి. నేను 2 గ్లాసులు రవ్వ తీసుకున్నాను కదా, 2 గ్లాసులు రవ్వకి 100 గ్రాములు బెల్లం వేస్తున్నానండి. ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలు కింద వేసుకుని వేసేసుకుంటే కరిగిపోతుంది అన్నమాట. మంట మాత్రం సిమ్లో మీద ఉంచాలండి ఇప్పుడు, ఎందుకంటే బెల్లం వేసాం కదా, బెల్లం కరగాలి, లేకపోతే మాడిపోతుందండి, కింద అడుగంటేస్తుంది. ఇలా కలుపుకుంటూ బెల్లం అంతా కరిగి మళ్ళీ ఇదంతా గట్టిపడేంత వరకు జాగ్రత్తగా చేసుకోవాలి. ఇదిగోండి చక్కగా బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలి. ఇదిగోండి పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్లు వేసానండి. అలాగే ఇదిగోండి ఇలాచి పౌడరు 4 యాలకులు తీసుకుని ఇలా పొడి చేసేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు బాగా కలపాలండి. అన్నీ కరెక్ట్గా కొలతలతో చేస్తున్నానండి. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే కనుక నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి, నేను కంపల్సరీ మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే ఇదిగోండి చక్కగా ఇలా కలిపేసుకుని నెయ్యి కూడా వేసేసాం కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇది బాగా చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత అప్పుడు మనం భక్షాలు చేసుకుందాం. ఇదిగోండి కేసరి చక్కగా చల్లారిపోయింది. ఇదంతా ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి. ఇది ఒక ప్లేట్లో తీసేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి అప్లై చేసుకుని చేతికి ఇలా మెత్తగా చేసేసుకోవాలి ఈ కేసరి అంతా. నేతితో చేసింది ఏదైనా సరే మంచి రుచిగా ఉంటుంది. ఓకే పైగా ఇంట్లో చేసిన నెయ్యి ఏమోనండి ఇది, ఇంకా మంచి కమ్మగా ఉంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఓకే మనకి ఎంత సైజు ఉండలు కావాలో అంత సైజు ఉండలు ఇలా చేసుకుని రెడీ పెట్టేసుకుని ఉంచేసుకోవాలి. ఇదిగోండి ఇదిగోండి అన్ని ఉండలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మైదా పిండి ఉండలు చేసుకోవాలండి. ఇదిగోండి మైదా పిండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, ఇలా ఉండాలన్నమాట బొబ్బట్లకి. ఓకే మనం ఇప్పుడు నెయ్యి అప్లై చేసుకుని చేతికి కొంచెం కొంచెం తీసుకోవాలండి పిండి. ఇదిగోండి ఇలా తీసుకుని మనం ప్లేట్లు పెట్టేసుకున్నాం అనుకోండి బొబ్బట్లు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి మైదా పిండి కూడా రెడీ చేసేసానండి. ఇవి కూడా పక్కన పెట్టేసుకుని ఇదిగోండి 2 బట్టర్ పేపర్లు తీసుకున్నానండి. 2 లీటర్లకి నెయ్యి అప్లై చేయాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలా బట్టర్ పేపర్తో అయితేని. ఇదిగోండి నెయ్యి అప్లై చేసేసిన తర్వాత ఫస్ట్ ఇదిగోండి మైదా పిండి తీసుకోవాలి. ఇలా అరిచేతులు పెట్టుకుని ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు పూర్ణం పెట్టాలన్నమాట. పూర్ణం పెట్టి ఇదంతా ఇలాగ క్లోజ్ చేసేయాలి. ఓకే ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదండి, పిండి అంతా తీసేయాలన్నమాట. పిండి పడే అవసరం లేదండి. ఇది మళ్ళీ ఇలాగ కొంచెం కొంచెం వస్తూ ఉంటుంది కదా, ఇదంతా కలిపి ఇంకో బొబ్బట్టు చేసుకోవచ్చు అన్నమాట. ఇది పక్కన పెట్టేసి ఇదిగోండి ఇక్కడ ఈ బట్టర్ పేపర్ మీద పెట్టి మనం ఇంకో పేపర్కి నెయ్యి కూడా నెయ్యి అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇంకో బట్టర్ పేపర్ పైన వేసేసుకున్న తర్వాత మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలాగ చక్కగా రౌండ్గా చేసేసుకోవాలి ఇలాగ.
లేదనుకోండి ఇంట్లోని, మనకి నైలాన్ కవర్లు ఉంటాయి కదా ఇంట్లో, ఆ కవర్తో కూడా ఇంత ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఎంత పలచక కావాలంటే అంత పలచక ఇలాగ వత్తాలండి. ఈ లోపల మనం ప్యాన్ పెట్టుకున్నాము, ప్యాన్ వేడి అవుతుందండి. ప్యాన్ వేడి ఈ లోపల ఇలా చేసేసుకోవాలన్నమాట. ఓకే, ఇలా తీసేస్తే చూడండి ఎంత నైస్గా వచ్చిందో. ఇది చాలా ఈజీ పద్ధతి అన్నమాట. మన చేతులతో ఒత్తి ఒత్తి చాలా టైం పడుతుంది, పైగా నైస్గా కూడా రావన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్యాన్ వేడైందండి, ప్యాన్ మీద వేసేసుకోవాలి. ఇదిగోండి కొత్త ఐరన్ ప్యాన్ తీసుకున్నానండి నేను, అయితే కొత్తది కాబట్టి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి కొంచెం బాగా కాలాలండి, కొత్తది కదా. అది గురించి కొంచెం నెయ్యి వేసానండి, నెయ్యి వేసి ఇలా అన్నామనుకోండి కొంచెం కాలుతుంది అన్నమాట. ఇలా నెయ్యి అప్లై చేయకోకుండా డైరెక్ట్గా వేసేసామనుకోండి అంటుకుపోతుంది, రాదు బొబ్బట్టు దీనికి అంటుకుంటుంది. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత మనం బొబ్బట్ని చేతులతో వేయక్కర్లేదండి, ఈ పేపర్తోటి ఇలా వేసేస్తామనుకోండి. ఇప్పుడు చక్కగా వచ్చేస్తుంది అన్నమాట, చూసారా? అది మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా కాల్చాలండి. ఓకే, ఈ లోపల మనం ఇంకో బొబ్బట్ చేసుకోవచ్చు. ఇదిగోండి మళ్ళీ నెయ్యి అప్లై చేసేసి దీనికి రెడీగా ఉంచుకోవాలి. అలాగే ఇప్పుడు చేతిలోకి కొంచెం మైదాపిండి తీసేసుకుని ఈ కేసర పూర్ణం పెట్టేసి ఇలా అనేసామనుకోండి, ఇదంతా క్లోజ్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు ఇదంతా మిగిలిన పిండి అంతా తీసేసుకోవాలి. ఇది మళ్ళీ ఇంకో బొబ్బట్టుకి యూజ్ అవుతుందండి, ఇలా కొంచెం కొంచెం తీసుకుని పక్కన పెట్టుకుంటేనే. ఓకే, ఇప్పుడు దీని మీద పెట్టేసి జస్ట్ ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇదిగోండి ఇంకో పేపర్ ఉంది కదా మనకి బటర్ పేపర్, దీనికి కూడా కొంచెం లైట్గా నెయ్యి అప్లై చేసేసి ఇది ఇలా చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా ఒత్తేసుకోవాలండి. ఇదిగోండి ఇలా రౌండ్గా ఒత్తేసుకోవాలి. ఇదిగోండి ఈ లోపల మనకు బొబ్బట్టు ఒకూర వైపు కాలిపోయింది, ఇప్పుడు రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి. ఇదిగోండి పైన కొంచెం నెయ్యి వేయాలండి, నెయ్యి వేసేసి బొబ్బట్టు అంతా అప్లై చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకో వైపుని తిప్పి ఈ వైపుని కూడా చక్కగా నెయ్యి వేయాలన్నమాట. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే చక్కగా గుంగుమలాడి నేతి బొబ్బట్లు రెడీ అయిపోతాయండి. చక్కగా దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా కాల్చాలన్నమాట. ఇదిగోండి కొత్త ఐరన్ ప్యాన్ అండి, ఈరోజే స్టార్ట్ చేశాను బొబ్బట్లు కాల్చుతున్నాను అనమాట. చాలా బరువుగా ఉందండి, చాలా బాగుంది, దీని మీద దోశలు కానీ ఏవైనా కాల్చుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను అనమాట. ఇదిగోండి బొబ్బట్టు కాలిపోయింది, ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి, ఇంకొకటి కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలాగా రెండు వైపులు తిప్పుతూ మంచిగా దోరగా కాల్చాలన్నమాట. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే బొబ్బట్లు రెడీ అయిపోయాయండి. ఇటువంటి ఈజీగా చాలా టేస్టీగా ఉండే రెసిపీస్ మీకు కావాలి అంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మరి ఇంకెందుకు లేటు,
టేస్ట్ చూద్దాం పదండి. ఇదిగండి చక్కగా నోరూరించే చక్కని కమ్మని బొబ్బట్లు రెడీ అయిపోయినాయండి. భక్ష్యాలు రెడీ అన్నమాట. చక్కగా కేసరితోటి చేశానండి, చాలా బాగా కుదిరినాయి. పెద్ద సైజ్ చేశాను అనమాట. మొన్న శనగపప్పు పూర్ణం పెట్టి బొబ్బట్లు చేశాను చూడండి, అవి కొంచెం చిన్న సైజ్ చేశాను, ఇవి పెద్ద సైజ్ చేశాను. ఇదిగోండి పెద్ద సైజ్ చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా కుదిరినాయండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. ఇదిగో చూడండి ఎంత మెత్తగా ఎంత బాగున్నాయో చూడండి. చాలా బాగా వచ్చినాయండి. ఇదిగోండి చాలా స్మూత్గా ఉన్నాయి. ఓకే అండి, తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. రేపు ఉగాది పండగ కదా, తప్పకుండా ఇలా కూడా చేసుకోండి. ఓన్లీ శనగపప్పుతోటే కాకుండా ఇలాగా చక్కగా పెద్ద రవ్వ, గోధుమరవ్వ పెద్ద రవ్వ తీసుకుని ఇలా చేసుకుంటే అదొక వెరైటీ అనమాట. చిన్న రవ్వతోటి అంటే ఉప్మా రవ్వతోటి కూడా చాలామంది ఉప్మా రవ్వ కేసరి చేసి, కొంతమంది అయితే ఉప్మా రవ్వతో కేసరి చేసి చేసుకుంటారు, అది బాగుంటుంది. కాకపోతే ఈ పెద్ద రవ్వ గోధుమరవ్వ ఏంటంటే హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. గోధుమరవ్వ అలాగే బెల్లం వేసి చేశాను కాబట్టి ఇంకా మంచిదండి. చక్కగా నెయ్యి వేసి మంచి దిట్టంగా నెయ్యి వేశాను. అసలు నెయ్యి దగ్గర మాత్రం నేను అసలు ఏం తక్కువ చేయనండి, ఏది ఎలా చేయాలంటే అలాగే చేస్తానన్నమాట. చాలా బాగా కుదిరినాయండి, చాలా మెత్తగా స్మూత్గా చాలా బాగున్నాయి. ఓకే అండి, ఇలా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఒక్క దానితోటే కాకోకుండా వెరైటీ వెరైటీ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, రేపు ఉగాది పండగ కదా, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. పండగ బాగా చేసుకోండి, చక్కగా మంచి మంచి పిండి వంటలు చేసుకోండి. రేపు మంచి వీడియో వస్తుంది, బూరెలు గారెలు పులిహోర ఇవన్నీ మంచిగా అన్ని వీడియో చేసి నేను మీతో షేర్ చేసుకుంటానండి. మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ఓకే, రేపు మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.